ఈస్ట్ జోన్ జీహెచ్ఎంసీ పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ పోచయ్య ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. కొత్తపేటకు చెందిన ఓ భవన యజమాని నుంచి 80,000 నగదు, 70,000 చెక్ తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోచయ్య ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవిప్రసాద్ పేరును కూడా చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ట్యాక్స్ తగ్గిస్తా అనే నేపథ్యంతో వాళ్ళు లంచం తీసుకుంటుండగా వార్డ్ ఆఫీస్ మారుతినగర్లో ఉన్నటువంటి మహిళా భవన్లో రవిప్రసాద్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బిల్ కలెక్టర్ పోచయ్య గారు లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది పటేర్ రావు అనేటువంటి కంప్లైంట్. అతనికి ఒక బిల్డింగ్ ఉంది మారుతినగర్లో. అతనికి ఇప్పుడు 3,50,738 రూపాయలు 3 సంవత్సరాలు బట్టి డ్యూ ఉంది, కట్టండి అని అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది మొన్న 30 తారీఖు. ఈ సంవత్సరం వరకు 0 చేయాలంటే మాకు 2 లక్షలు ఇవ్వమని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళిద్దరు ఆ 2 లక్షల్ని ఇతను రిక్వెస్ట్ చేయగా మొత్తం 1.5 లక్షకి డిమాండ్ కుదిరింది. ఆ 1.5 లక్షలో వాళ్ళు ఏమన్నారంటే 80,000 రూపాయలు మాకు లంచంగా ఇవ్వాలి, మిగతా 70,000 రూపాయలు ఈ 3.5 లక్షలకు గాను మేము ట్యాక్స్ ఎడ్జిట్ చేసి 0 చేయడానికి 70,000 రూపాయలు ఒక చెక్ ద్వారా ఇవ్వు. అంతకుముందు మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతనికి ఎలక్ట్రానిక్ డివైసెస్ అవన్నీ ఇచ్చి పంపించి రికార్డింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇతను వార్డ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళి 80,000 రూపాయలని పోచయ్య గారికి ఇస్తుండగా మేము